ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి, 2 ఇయర్స్ ఫీజులో 50% మాత్రమే పే చేయండి. ప్రియురాలిని 20 ముక్కలుగా కోశాడు. గోనె బస్తాలో ప్రియురాలి అవశేషాలు, గోనె సంచి పొలంలో పూడ్చివేత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన. మృతురాలు షాపింగ్ మాల్లో ఉద్యోగి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళ మిస్సింగ్ కేసు సంచలనంగా మారింది. జూలూరుపాడు మండలం మాచినేనిపేటలో స్వాతి అనే మహిళ ఒక షాపింగ్ మాల్లో పనిచేస్తోంది. గత 3 రోజుల క్రితం నుంచి స్వాతి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆమెకు ఓ ప్రియుడున్నాడు, అతన్ని పట్టుకుని పోలీసులు విచారించగా అసలు విషయం బయటకొచ్చింది. నిజం తెలిసి పోలీసులు సైతం నిర్ఘాంతపోయారు. ఈ డీటెయిల్స్ అంటే ఒకసారి చూద్దాం. వీరభద్రాన్ని ప్రేమించింది స్వాతి. అయితే వీరిద్దరూ కలిసి చేసిన తప్పు ఆమె చావుకు కారణమైంది. గతంలో ఈ ప్రేమ జంట సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఓ కుటుంబాన్ని మోసం చేసింది. వారి దగ్గర నుంచి 16 లక్షలు కూడా తీసుకున్నారు. ఉద్యోగం రాకపోవడంతో మోసపోయామని తీవ్ర మనస్తాపానికి గురైన ఆ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే వారి చావుకు కారణమయ్యామని మనస్తాపానికి గురైంది స్వాతి. ఆ విషయమే తరచూ వీరభద్రంతో గొడవ పడేది. దీంతో స్వాతిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేశాడు వీరభద్ర. పథకం ప్రకారమే స్వాతిని గత 3 రోజుల క్రితం బయటకు తీసుకెళ్లాడు. అక్కడే అత్తి దారుణంగా చంపేశాడు. డెడ్ బాడీ దొరకకుండా ఉండాలని ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోశాడు. అలా నరికిన 20 ముక్కలను గోనె సంచిలో ఉంచి ఆ గోనె సంచిని పొలంలో పాతిపెట్టాడు. ఇంత క్రూరత్వంగా ప్రవర్తించిన నిందితుడికి కఠిన శిక్ష పడాలని స్వాతి కుటుంబ సభ్యులు బంధువులు డిమాండ్ చేస్తున్నారు.